బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఇక్కడక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో కూడా మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులతో మాట్లాడి కూడా మంత్రి అయితే మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా తేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కు పలు సూచనలు చేశారు. అక్కడ ఉన్న స్థానిక రైతులతో కూడా మాట్లాడారు. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నవ్య, రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వస్తుండగా అది సూర్యాపేట జిల్లా టేకుమట్ల దగ్గర ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అక్కడ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడారు. అవసరమైన ఏర్పాట్లు ఉండాలి, రైతులకు ఎలాంటి అవసరము, అలాగే ఎంఎస్పి, అలాగే ఈ తరుగు కనుక ఎక్కువ మొత్తంలో తీయకుండా రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని కలెక్టర్ ని ఆదేశించారు. అలాగే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కూడా పిలిచి రైతులకు ఐకేపీ కేంద్రాల్లో జిల్లాలో ఎన్ని కేంద్రాలు ఉన్నా అక్కడ సమగ్రంగా ఉండాలా, రైతులు ఆందోళన చేయకుండా, రైతులు ఆందోళనలోకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలి. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా, ఎందుకంటే వ్యవసాయ శాఖ కాకుండా ఇటు మార్కెటింగ్ శాఖ కూడా అతనే కాబట్టి మార్కెటింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ ఐకేపీ కేంద్రాలు పర్యవేక్షిస్తూ రైతులకు న్యాయం అన్యాయం జరగకుండా ఇటు వ్యాపారులు కానీ దరాళ్ళు కానీ ఐకేపీ కేంద్రాల్లో దృష్టి సారించి వాళ్ళకి ఏ విధమైన నష్టం చేసినా కూడా చర్యలు ఉంటాయని చెప్పని అధికారులను ఆదేశించారు. ఆయన పూర్తిగా దానిలో ఎక్కడ ఒక 10 మంది రైతులు ఉన్నా కూడా కలిసి మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారుల దృష్టిలో పెట్టి వాళ్ళ సమీక్ష సమావేశాలు చేసే సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు చేసే మంత్రిత్వ శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం కానీ అధికారులను ఆదేశించడంలో కానీ ఆయన ముందస్తుగా చర్యలు చేపడతాడు. ఆయన దృష్టికి రావడంతో అక్కడే ఐకేపీ కేంద్రం ఉండటంతో, రహదారి మీద దగ్గరలో ఉండటంతో వాళ్ళ సమస్యలు నేరుగా వెళ్ళాడు. ఎందుకంటే ఫిర్యాదు చేయటం వల్ల కాకుండా వాళ్ళకున్న సమస్యలు ఏంటిది, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసే విధంగా ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులని, ఇటు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్టుగా కలెక్టర్తో కూడా మాట్లాడినట్టుగా అక్కడ రైతులు మనతో పాటు మాట్లాడటం జరిగింది. ఎక్కడ లోటుపాటు జరిగినా మార్కెటింగ్ శాఖ అధికారులు ఇటు వ్యవసాయ శాఖ అధికారుల మీద తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పని హెచ్చరికలు జారీ చేయడంతో అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ఐకేపీ కేంద్రాలని ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి లోటుపాట్లను సరి చేస్తున్నారనే సమాచారం ఉంది. నవ్య, రైట్, శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.